నమస్కారం. కేడిజిటల్ వార్తలకి స్వాగతం. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంసీపీఐయు కార్యదర్శి రాజలింగం డిమాండ్ చేశారు. గత 2 రోజులుగా జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలతో చాలా పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. రైతులు 6 గాలం కష్టపడి పండించిన పంటపై అకాల వర్షం పెద్ద దెబ్బ కొట్టిందని పేర్కొన్నారు. కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఎంసీపీఐయు నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంసీపీఐయు కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు అప్పులు చేసి పంటలను సాగు చేస్తున్నారని చెప్పారు. అలా సాగు చేసిన పంట అకాల వర్షంతో పూర్తిగా దెబ్బతిన్నదని వివరించారు. ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపోయిన పంటల వివరాలు సేకరించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రకృతి విపత్తు నిధుల నుంచి తక్షణమే రైతులకు పెట్టుబడి అంచనా ప్రకారం ఎకరానికి 30,000 నష్టపరిహారం అందించాలన్నారు. ప్రభుత్వం రైతుల పట్ల ముసలి కన్నీళ్లు కార్చడం కాదని, ఇలాంటి సమయంలోనే రైతులను ఆదుకోవాలని చెప్పారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుంటే ఎంసీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు రైతులు మాట్లాడుతూ అప్పులు చేసి పంటలు సాగు చేస్తే అకాల వర్షంతో పూర్తిగా నష్టపోయినట్లు చెప్పారు. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంతంపల్లి రమేష్, రాజు, స్వామి, రైతులు తదితరులు పాల్గొన్నారు. గాలి దుమ్మలకు లేచిన భారీ వర్షానికి పంట మొత్తం నష్టమైంది. రాళ్ళ వాన వాడి మొత్తం అట్లనే రాలిపోయినాయి. రాలిపోయి 2 ఎకరాల పంట నాశనమైంది. మాదొక ఎకరా నరంతుంటుంది, కౌలుకొక ఎకరం చేస్తున్నాం తర్వాయికి. దాన్ని బట్టి ఒక దాదాపు 120,000 అక్కడికి ఇదైంది, ఖర్చులు అయినాయి. ఇప్పుడు మాకు ఇది ఇవి పంట వస్తేనే అప్పులు కట్టాలి, లేకపోతే మాకు పెద్ద ఇబ్బంది అయ్యేటట్టున్నది. ఇలా మీరన్నా గవర్నమెంట్ ఏదన్నా సహకారం చేయాలని కోరుతున్నాం సార్. పటవారు కానీ, ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, ఎవరే కానీ ఇక్కడ వచ్చి మా పంటను చూసి నష్టపరిహారం ఇవ్వాలని మేము ఇచ్చేస్తున్నాం సార్. ఇక్కడ మాకు ఏదే కానీ ప్రత్యేకంగా అన్నీ పంట నాశనం అయిపోయింది. ఇక్కడ ఎక్కడైనా 10 సంవత్సరాలు అడ్లు కూడా వెళ్ళాయి సార్. రాత్రి ఏదైతే ఈ అకాల వర్షం వచ్చిందో, ఈ ఉపరితల ఆవర్తన దూరంతోనే వచ్చినటువంటి అకాల వర్షం వల్ల ఈడ రాళ్ళ వర్షం ఎక్కువగా పడి ఇక్కడ కామారెడ్డి మండలంలో ఉన్నటువంటి షాబ్దీపూర్తో పాటు ప్రస్తుతం ఇక్కడ ఉన్న గూడెం గ్రామంలోకి సంబంధించినటువంటి పేద రైతులు ఎకరము అరెకరము సొంత భూములు కలిగి వాళ్ళ కుటుంబాలు పోషించుకోలేక ఇంకో ఎకరము 2 ఎకరాలు ఉన్నత వర్గాల యొక్క భూముల్ని కౌలుకు తీసుకొని చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఈరోజు అప్పులు చేసి ఏదో పంట వస్తే అప్పులు తీర్చుకుంటాం, మేము మా కుటుంబాలు బాగు చేసుకుంటామని చెప్పి ఆశించినటువంటి కుటుంబాలకు ఈరోజు వచ్చినటువంటి రాళ్ల వర్షం వల్ల పూర్తిగా పంట నష్టం జరగడంతో వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. దీని విషయంలో దీన్ని పంట నష్టాన్ని అంచనా వేయాల్సిందిగా స్థానిక ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్లో సంప్రదిస్తే అధికారులను పంపిస్తామని చెప్తున్నారు. కానీ అధికారులకు ఏ మేరకు చిత్తశుద్ధి ఉన్నది పేద రైతుల్ని ఆదుకోవడానికి అని చెప్పి మేము ఎంసీపీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కనుక ఈ నష్టం జరిగిన దాన్ని ఖచ్చితమైన అంచనా వేసి ఈ కౌలు రైతులను లెక్కబెట్టి వాళ్ళకి ఈ పంట నష్టాన్ని అందించాలని, అదేవిధంగా నష్టపోయిన రైతులకు ఇప్పుడు ఎకరాన కనీసం 30,000 పెట్టుబడి అవుతుంది. ఒక గూడెం గ్రామానికి సంబంధించి 200 పైన ఎకరాలు ఈరోజు రాత్రి వర్షం వల్ల పంట నష్టం జరిగింది. దీని విషయంలో ప్రభుత్వం వెంటనే వీళ్లకు నష్టపరిహారం అందించి పేద రైతుల యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎంసీపీఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఈ నెల 14 నుంచి మే 5 వరకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో కొమరంభీం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాల్లో దళితుల సంక్షేమం అభ్యున్నతి కోసం బీజేపీ పనిచేస్తుందన్నారు. ఇందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. నిరుద్యోగ యువకులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల నిధులను కేటాయించిందని పేర్కొన్నారు. దేశంలో 50 సంవత్సరాలు పాలించిన
కాంగ్రెస్ ప్రభుత్వం 40% మరుగుదొడ్లను నిర్మించలేకపోయిందని ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం విజయ పరంపర కొనసాగించడాన్ని ఓర్వలేక కొంతమంది నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉట్టికెగరలేని వారు స్వర్గానికి నిచ్చెన వేసినట్లు ఉందని విమర్శించారు. టెంటులేని ఫ్రంట్లతో ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని చెప్పారు. థర్డ్ ఫ్రంట్, లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. దీంతో బీజేపీకి నష్టమేమీ లేదన్నారు. కుటుంబ పాలనకు ప్రజలు విసిగిపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు విజయ, బీజేపీ తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్ మురళీధర్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి, బీజేపీ నాయకులు మోతే కృష్ణగౌడ్, నీలం చిన్నరాజులు, సుభాష్, తేలు శ్రీనివాస్, సిద్ధిరాములు, చింతల రమేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. చాలామంది యువకులు పెద్ద ఎత్తున చేరుతున్న సందర్భంలోనూ, కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ నిమిత్తం పాల్గొనడానికి రాష్ట్ర పార్టీ వెళ్తున్న సందర్భంలో కామారెడ్డిలో పత్రికా మిత్రులు కలవాలని ఇక్కడ రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈ నెల 14 నుంచి మే 5వ తేదీ వరకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారి పిలుపు మేరకు గ్రామ్ స్వరాజ్ అభియాన్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం చేపడుతుంది. ఈ కార్యక్రమాలను కూడా విస్తృతంగా ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లాలని ఈ యొక్క గ్రామ స్వరాజ్ అభియాన్ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా మండల అసెంబ్లీ జిల్లా స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వహించాలని, అందులోని భాగంగానే తెలంగాణలో కూడా అన్ని జిల్లా అసెంబ్లీ మండల స్థాయిలో ఈ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని శాఖలు కూడా పూనుకోవాలని చెప్పి నేను కామారెడ్డి ద్వారా తెలంగాణ శాఖలందరూ కూడా పిలుపునిస్తూ 14వ తేదీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి, ఆ రోజు ప్రారంభమైనటువంటి కార్యక్రమం ప్రధానంగా అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో విస్తృతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి వారు ప్రసంగించబోతా ఉన్నారు. ఇందులో ప్రజలందరూ కూడా భాగస్వాములు చేయడానికి అసెంబ్లీ కేంద్రంగా వారి ప్రత్యక్ష ప్రసారాలను టీవీల ద్వారా వీక్షించేందుకు అసెంబ్లీ కేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 సంవత్సరాల్లో ముఖ్యంగా దళితుల అభ్యున్నతి కోసం, దళితుల యొక్క అభివృద్ధి కోసము, దళితుల వికాసం కోసము, దళితుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేయాలి. బీర్కూర్ మండల కేంద్రంలో ఈదురు గాలులకు పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని టీపీసీసీ సమన్వయకర్త అబ్దుల్ అహ్మద్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోగు నారాయణ డిమాండ్ చేశారు. గత 2 రోజులుగా ఈదురు గాలులు, వడగండ్ల వానతో పంట చేతికొచ్చే తరుణంలో భారీగా పంట నష్టం జరిగిందని వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలన్నారు.
ప్రకృతి వైపరీత్యం వల్ల ఈదురు గాళ్లకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ సమన్వయకర్త అబ్దుల్ అహ్మద్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోగు నారాయణ మాట్లాడుతూ ముందుగా నష్టపోయిన రైతుల వివరాలను సేకరించాలన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 రూపాయలను ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సానిపు గంగారాం, పోతుల వెంకటేశం, అబ్దుల్ మజీద్, పాండు రాహుల్ తదితరులు పాల్గొన్నారు. వలన అందరు నష్టపోయిన రైతులకు పంట విపరీతంగా కింద రాలిపోయిన గింజలు కాబట్టి ఏదైతే పంట రాలిందో చాలా నష్టం, ఎంతో కష్టంతో కూడుకున్న పని కాబట్టి రైతులు దోమపోటుతో ఎదుర్కొని, పురుగు బంధుతో ఎదుర్కొని, మందులతో ఎదుర్కొని, చలిగోతో ఎదుర్కొని ఇప్పటి వరకు కనీసం లేదంటే 20 ఎకరానికి 25,000 ఖర్చు పెట్టి రైతు ఇవత లోతులు పడిపోయాడు. అటువంటిది ఏదో గడ్డ మీద పడతామనే సమయం లోపల, దోమపోటుతో సమయం లోపల ఈ వర్షం వలన అనధిగా ఖచ్చితంగా ఎకరానికి 20 బస్తల కాడికి వెళ్ళి పంట రాలిపోయింది. కాబట్టి ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 20,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుతున్నాము. గత 2-3 రోజులుగా ప్రకృతి వైపరీత్యం వల్ల ఏదైతే ఈదురు గాలు, చెదురు ముందుగా ఈదురు గాలు, మన వడగల్ల వాన, అంటే రాష్ట్రంలో మొత్తంలో కాకుండా మా నిజామాబాద్ జిల్లానే ఏకంగా కొన్ని 1,000 ఎకరాలలో పంట నష్టపోయిన రైతులను తక్షణమే మన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరావు గారి వెంబడే మా రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రధాన డిమాండ్గా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. మరియు ఎకరానికి 20,000 చొప్పున నష్టపరిహారం అందించాలి. గతంలోనే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు పంట నష్టంలో, పంటలు దోమపోటు కానీ, తర్వాత ఇంకా పచ్చపురుగు కానీ, ఇలాంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొని పంట చేతి కొట్టే తరుణంలో ఈ అకాల ఎదురుగాలకు, అకాల వడగల్ల వానకు మన పంట నష్టమైన రైతులు వెంబడి ఆదు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 3వ రోజు శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లో వరి పంట, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతికి వంచిన పంట నేలకు వాలడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షం పడడం వల్ల వరి పంట, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. దీనికి తోడు మామిడికాయలు నేలపాలయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ఈదురు గాలులు ఒక్కసారిగా దెబ్బతీయడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మండలంలో సుమారు 30-40% వరకు పంట నష్టం జరిగింది. అప్పులు చేసి పంటలను పండిస్తే ఈదురు గాలులు పంటలను దెబ్బతీశాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తోటి నా మక్క ఎకరనారా పడ్డది, నా చుట్టుపక్కల కూడా పడ్డది. దీనికి గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలని మేమందరం కలిసి ఏమైనా చేయాలని మేము కోరుకుంటున్నాం. గాలి దుమానం తోటి, ఆనతోటి మొత్తం చుట్టుపక్కల అందరిది అడ్డం పడ్డది. వీరశైవ లింగాయత్లు అన్ని రంగాల్లో ముందుండాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. వీరశైవ లింగాయత్లు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని సూచించారు. వీరశైవ లింగాయత్లను ఓబీసీ గ్రూప్లోకి మార్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.
చిట్లం మండలం కేంద్రంలోని సాయి గార్డెన్స్లో వీరశైవ లింగాయత్ల జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండేలు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండేలు మాట్లాడుతూ వీరశైవ లింగాయత్లు మహోన్నత వ్యక్తులని అన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తారని చెప్పారు. తాను కూడా వీరశైవ లింగాయత్లకు చెందిన వాడినేనని ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. వీరశైవ లింగాయత్లు ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. వీరశైవ లింగాయత్ల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం వీరశైవ లింగాయత్ల అభ్యున్నతికి తోడ్పడుతుందని చెప్పారు. చాలా చెప్తాం, బయట పోయి ఏం చేస్తామో అది ముఖ్యం. ఇక్కడ సోమలింగ శివాచార్యులు ఉన్నారు. మన్నస్వామి పోతాం, వారి గురువర్యులు ఆమద్పూర్ మహారాజ్ గారు, మహారాష్ట్ర రాష్ట్ర సంఘ్ వారికి అత్యంత ప్రియ శిష్యులు శ్రీశైల దేవాలయంలో వచ్చి 400 మంది వీరశైవులకు లింగధారణ చేయించారు. మీకు అందరికీ తెలుసు, ఏమి లేదు. మీరు ప్రతినిత్యం స్నానం చేసిన తర్వాత శివుని ముంగట కూర్చొని 108 సార్లు ఓం నమః శివాయ జపం చేస్తే సరిపోతుంది. ఈ ఇంటి దాకా నడుచుకుంటా వస్తుంది. ఒకవేళ మీరు రోజు ఉదయం స్నానం చేసి 108 సార్లు ఓం నమ శివాయ జపం ధన్యవాదాలు. డెఫినెట్లీ సమాజ్ కే లియే జో బతాతా హూ, రాజ్య సర్కార్ మే హో, కేంద్ర సర్కార్ మే హో, జరూర్ కరేంగే, ఐసా ఆప్కో బతానా చాహతా హూ. కామారెడ్డి పట్టణంలోని పద్మశాలి సంఘం భవనంలో పద్మశాలి యువజన సంఘం కార్యవర్గానికి ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు పోటాపోటీగా సాగాయి. ఎన్నికల నిర్వహణాధికారిగా జగన్నాథం వ్యవహరించారు. పద్మశాలి యువజన సంఘం అధ్యక్షునిగా జొర్రిగల లక్ష్మణ్ 55 ఓట్ల తేడాతో సమీప అభ్యర్థి రాకేష్పై గెలుపొందారు. కామారెడ్డి పట్టణంలోని పద్మశాలి యువజన సంఘం కార్యవర్గ ఎన్నికలను నిర్వహించారు. ఉపాధ్యక్షునిగా సబ్బని మాధవ్ సమీప అభ్యర్థి సురేష్పై 13 ఓట్లతో గెలుపొందాడు. అలాగే ప్రధాన కార్యదర్శి స్థానానికి ఇద్దరు పోటీ చేయగా ఐరేని సందీప్ కుమార్ సమీప అభ్యర్థి శ్రీహరిపై 50 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. కోశాధికారి స్థానానికి ఇద్దరు పోటీ చేయగా ఇందులో చెలిమిల భానుప్రసాద్ తన సమీప అభ్యర్థి భరత్పై 76 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. సహాయ కార్యదర్శులుగా మల్లికార్జున్, విజయ చక్రవర్తిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో గెలిపించినందుకు పద్మశాలి కులస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలి కులస్తుల అభివృద్ధి కోసం ఎల్లవేళలు పనిచేస్తామని చెప్పారు. అందరి సహకారంతో అందుబాటులో ఉండి పద్మశాలి కులస్తులకు సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. యువజన సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఈరోజు 10 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది. దీంట్లో అధ్యక్షులుగా 2 పోటీ చేస్తున్నారు. ఉపాధ్యక్షులుగా 2 పోస్టులకు 4 పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కోశాధికారి 1 పోస్టుకు 2 పోటీ చేస్తూ ఉన్నారు.
ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉన్నది. యువకులు యువజనులందరూ కూడా సమరసంగా ఎన్నికలకు సహకరిస్తున్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వివిధ ఎన్నికల కమిటీ నిర్వహణ కూడా కమిటీ సభ్యులందరూ కూడా సహకరిస్తూ సజావుగా సాగుతున్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 1 గంట వరకు ఈ ఎన్నికలు పోలింగ్ జరుగుతూ ఉంది. 2 గంటల తర్వాత ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదేవిధంగా ఓట్ల లెక్కింపు తదనంతరం ఎన్నికల ప్రకటన జరుగుతూ ఉంటుంది తెలియజేస్తుంది. ప్రతి ఇంటికి సీసీ కెమెరాలను అమర్చుకోవాలని కామారెడ్డి పట్టణ సీఐ శ్రీధర్ కుమార్ సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు జరిగిన వెంటనే దొంగలను పట్టుకునేందుకు వీలుంటుందని చెప్పారు. దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. కామారెడ్డి పట్టణంలో వరలక్ష్మి గార్డెన్లో కామారెడ్డి పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు దొంగతనాల నివారణకు సంబంధించిన విషయాలను కళా బృందం సభ్యులు నాటక రూపంలో వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ సీఐ శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ, ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్తే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. ఇంట్లో నగదును బంగారాన్ని ఉంచవద్దని చెప్పారు. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ను ఉపయోగించాలని సూచించారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి చాలా రకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కానీ మనం నిజంగా సేఫ్గా ఫీల్ అవ్వడానికి కానీ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. టెక్నాలజీ వచ్చింది, మనం టెక్నాలజీ యూనో మన నాగరికత ఎంతో ముందుకెళ్తుంది. ఆ నాగరికతలో వచ్చిన ఒక అవకాశం, టెక్నాలజీ విషయంలో వచ్చిన అతిపెద్ద అవకాశం సీసీ కెమెరాలు. వీటిని మనం విరివిగా వాడుకొని అందరం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సీసీ కెమెరా ఉంది, అది పనిచేస్తుంది, అది క్వాలిటీ ఉంది అంటే దొంగలు అసలు కామారెడ్డి బయట కూడా రాదు. మీ అందరికీ తెలుసు, పిట్లంలో జరిగిన దొంగతనం జరిగింది ఇక్కడ వాళ్ళతో కాదు, నా మహారాష్ట్ర నుండి వచ్చారు. వేణుగోపాల స్వామిలో చేసిన దొంగలు కర్ణాటక నుండి రావడం జరిగింది. కామారెడ్డి 2-3 స్టేట్స్ చుట్టుపక్కల ఉంది, ఒకే దగ్గర కాదు. ఇక్కడ ఎవరైనా దొంగతనం చేస్తారంట బయట వాళ్ళు కూడా వచ్చి గమనించుకొని చేస్తారు. సో అలా చేసే వాళ్ళు అంత ఆలోచించిన వాళ్ళకి చాలా తెలివి ఉంటుంది. మేము సార్ కామారెడ్డి పట్టణంలో ఈ కామారెడ్డి జిల్లా పోలీస్ తరఫున కళా బృందం వారు ఈరోజు ఈ సీసీ కెమెరాల మీద ఒకటి ప్రోగ్రామ్ వరలక్ష్మి గార్డెన్లో కండక్ట్ చేసినాము. ఎస్పీ మేడం గారు ముఖ్య అతిథి హాజరై సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యత, దానివల్ల దొంగతనాలు నివారణ జరిగితే ఏ విధంగా డిటెక్ట్ చేయాలనే విషయం మాట్లాడడం జరిగింది. కాబట్టి కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా ప్రతి ఇంటిలో కూడా ఒక్కొక్క సీసీ కెమెరా 2 సీసీ కెమెరాలు ఫిట్ చేసి కమ్యూనిటీ తరఫున మేము చౌరస్తాల్లో కూడా ఒక బృందాలు ఏర్పడేసి సీసీ కెమెరాలు పెట్టడం వల్ల సేఫ్ సిటీగా కామారెడ్డి టౌన్ ఏర్పడుతుందని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎక్కడైతే మేము చౌరస్తాలు ఉంటాయో అన్నీ కూడా సీసీ కెమెరాలు పెట్టేసేసి అదేవిధంగా ఇంటికి తాళాలు లేకుండా సెంట్రల్ లాక్ సిస్టమ్ వాడి, తాళం గొప్ప కనబడితే దొంగతనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తాళాలు లేకుండా సెంట్రల్ లాక్ సిస్టమ్ వాడి రాత్రి వేళల్లో ఖచ్చితంగా ఇంట్లో లైట్ వేయటం వల్ల ఈ యొక్క దొంగతనాలని అరికట్టవచ్చు. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క సీసీ కెమెరాలు అదేవిధంగా దొంగతనాల పట్ల జాగ్రత్త వహించవచ్చుందని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిజిటల్.